ఎప్పుడు నిత్య బ్రహ్మచారి అయినటువంటి మహానుభావుడు కన్నుడు. ఆయనకి నువ్వు కూతురు ఎలా అయ్యావు? నాకు తెలిసి కూతుళ్ళుండే అవకాశం లేదు, ఆయనకి బిడ్డలు లేరు, నువ్వు ఎలా కూతురు అయ్యావు అని అడిగాడు. సరే, అప్పుడు ఆవిడ తన గురించి తాను, తన పేరు తాను చెప్పలేదు. చెప్పకుండా ఇక్కడ నన్నయ్య గారు ఒక గొప్ప గమ్మత్తు చేశారు. ఈ ప్రశ్న ఇంతకు ముందు ఇంకొక ముని కూడా అడిగాడు. ఇక్కడికి వచ్చి ఎవరో మునులు అలా వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఆశ్రమానికి వస్తారు కదండి. వచ్చి నాన్నగారండి నాన్నగారండి అని నేను పిలుస్తుంటే, అదేమిటి కన్వ మహర్షి, మీకు సంతానమా, మీకు కూతురుందా అని అడిగాడు. అడిగితే మా నాన్నగారు కన్వ మహర్షి, ఆ మునికి నా జనన కథ చెప్తుంటే నేను విన్నాను. అది మా నాన్నగారు ఏ మాటలలో చెప్పారో ఆ మాటలలో నేను మీకు చెప్తాను, వినమండి వినమని విశ్వామిత్రుడు మహానుభావుడు రాజర్షి అయి బ్రహ్మర్షిత్వాన్ని పొందడం కోసం తపస్సు చేస్తుండగా దేవేంద్రుడు మేనకని ఆయన యొక్క తపస్సుని భంగపరచడానికి వెళ్ళమని కోరాడు. ఆవిడంది ఆయన పేరు చెప్తే ధరణీచక్రమే గడగడలాడిపోతుంది, కులపర్వతాలు ఉడికిపోతాయి, సముద్రం ఇసుకతోనే పడేటట్టు ఇంకిపోతుంది ఆయన కోపానికి. ఆయన ముందుకెళ్ళి నేను నిలబడనా అవలనంది, నీకేం పర్వాలేదా భయం వెళ్ళమన్నా. సరే, మేనక వచ్చింది నిలబడింది. అది వసంత ఋతు, ఆయన ఆవిడ ఎందు అనురక్తుడయ్యాడు విశ్వామిత్రుడు. అంతవరకు చాలు, ఫలితం ఏదో చెప్పుకుంటే చాలు, మిగిలిన వర్ణాల గురించి పెద్ద విశేషం ఏముండదు. కాబట్టి అది సాహిత్య దృష్టితో చూడవలసినటువంటి విషయాలండి. కాబట్టి ఆయన అనురక్తుడయ్యాడు ఆమె ఎందు. ఇద్దరూ చాలా కాలం సంతోషంగా అక్కడ కాలం గడిపారు. కాలం గడిపినటువంటి కారణం చేత మేనకకి కుమార్తె పుట్టింది, మేనక విశ్వామిత్రులకు పుట్టింది. ఇప్పుడు ఆ పిల్లని విడిచిపెట్టి మాలిని అనబడేటటువంటి నదీ తీరంలో ఆ పిల్లని పడుకోబెట్టేసి మేనక వెళ్ళిపోయింది. ఎవరి ధర్మం వాళ్ళది, వాళ్ళ అక్షరసలు, వాళ్ళకి భవబంధాలు ఏమి ఉండవు, అది వెళ్ళిపోయింది. విశ్వామిత్రుడు తపస్సు చేసుకోవడానికి ఆయన వెళ్ళిపోతాడు. నిర్దయగా చంటి పిల్లని ఎలా విడిచిపెట్టి పెడతాడు? తన తపస్సు యొక్క ప్రభావమును ఆ పిల్లకి కాపుగా ఉంచి అలా ఉంచి వెళ్ళిన కారణం చేత ఏమైందంటే ఆ ప్రభావము అక్కడ ఉండేటటువంటి పక్షుల యందు ప్రవేశించింది. ఇప్పుడు ఆ పక్షులకి ఈ పిల్ల యందు మాతృప్రేమ ఏర్పడింది, ఆ పిల్లని కాపాడాలి అని. ఆ పిల్ల ఆకుల దొప్పలలో పడుకునుంది నదీ తీరంలో. చెలగిలేమనీచు చిరుతక దాని గ్రం వ్యాధ ఘోర మృగములు అశనబుద్ధి పట్టకుండా చెట్టుపల కప్పి రక్షించుకుని శకుంత తతులు కుడి ఉండే. అక్కడ క్రం వ్యాధ ఘోర మృగములు అశన బుద్ధి పట్టకుండా, ఘోరమైన మృగాలు వస్తాయి అరణ్యంలో, రాక్షసులు తిరుగుతూ ఉంటారు. ఇవి కాకుండా నిషాదులైనటువంటి వాళ్ళు తిరుగుతూ ఉంటారు. ఎవరైనా పిల్లకి హాని చేయకుండా, క్రూర మృగములు తినేయకుండా ఎవరైనా తెడుతున్నారు అనేటప్పటికీ ఈ పక్షులన్నీ వచ్చి తమ యొక్క రెక్కలను ఆ పిల్ల మీద కప్పేసి అక్కడ పిల్లుంది అని తెలియకుండా కాపాడుతుండేవి. అలా పిల్లని కాపాడుతుండడంలో ఆ పిల్ల, ఎవరైనా వస్తే చాలు రెక్కలు కప్పేవి, వాటి పిల్లలకి ఎలా తెచ్చి ఆహారం పెడతాయో అలా ఆహారం తెచ్చి నోట్లో పెడుతుంది. ఈ పిల్ల అలా పెరిగి పెద్దదవుతోంది. శకుంతలములు అంటే పక్షులు, వాటి యొక్క చెట్టుపల కప్పి రక్షించు, రెక్కల చేత రక్షింపబడింది కాబట్టి, శకుంతలముల చేత రక్షింపబడింది కాబట్టి ఆ పిల్లకి శకుంతల అని పేరు వచ్చింది. పుట్టి తల్లిదండ్రుల చేత రక్షింపబడింది కాదు, పక్షుల రెక్కల చేత రక్షింపబడింది కాబట్టి శకుంతల. ఇప్పుడు ఒకనాడు కన్వ మహర్షి అలా పెడుతున్నాడు. కన్వ మహర్షి అంటే సమస్త భూతములకు తెలుసు ఆయన గొప్పతనం ఏమిటో, కాబట్టి కదా అంత ప్రశాంతంగా ఉన్నాయి. ఈయన వస్తున్నప్పుడు మనం కప్పి దాచడం ఎందుకు, అపకారం చేసేవాడు కాదు కాబట్టి పక్షుల రెక్కలు ఆచ్ఛాదించలేదు. ఇప్పుడు కన్వ మహర్షి ఆ పిల్లని చూశారు, ఆయన కరుణామయుడు, అపారమైన భూతదయ కలిగిన వాడు, అంతటా బ్రహ్మమును చూసేవాడు. అయ్యో ఆడపిల్ల పసిగుడ్డు ఇక్కడ ఉండిపోయింది, బహుశా ఒక్కసారి దివ్య దృష్టితో చూసుంటాడు విశ్వామిత్రుడి తేజస్సు, కారణ జన్మురాలు, ఈమెని పరదేవత ఒక ప్రత్యేక కారణానికి పుట్టించి ఉండి ఉంటుంది అని తెలుసుకోలేనంత అమాయకుడు కాడుగా కణుడు. కాబట్టి ఇప్పుడు ఆ పిల్లని ఎత్తుకుని ఆశ్రమానికి తీసుకెళ్లాడు. ఆ పిల్లని పెంచి పెద్ద చేస్తున్నాడు. పిల్లని పెంచి పెద్ద చేసినటువంటి కారణం చేత ఆ పిల్లకి తెలుసున్నవాడు ఆయన ఒక్కడే. అందుకని ఆ పిల్ల ఆయన్ని నాన్నగారండి 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 అంటుండే. ఆయన కూడా కూతుర్ని పెంచి పెద్ద చేసినట్టే పరమ ప్రేమతో పిల్లని పెంచి పెద్ద చేశాడు. అదయ్యా నా కథ. అందుకని నేను విశ్వామిత్రుని యొక్క కూతుర్ని, రాజర్షి విశ్వామిత్రుడి కూతుర్ని, బ్రహ్మర్షి విశ్వామిత్రుడు కాడ.
బ్రహ్మర్షి విశ్వామిత్రుడైతే ఇక కూతుళ్ళు కొడుకులు అవకాశాలు ఏమి ఉండవు. కాబట్టి రాజర్షి విశ్వామిత్రుడు కొడుకునంటే క్షత్రియ సంబంధం ఉంది అప్పటికి, ఇంకా బ్రాహ్మణ్యమును పొందినవాడు కాడు. కాబట్టి నేను నీకు ఇల్లాలిన వడానికి తగిన దానమే అన్న మాటని దుష్యంతుడికి ఉప్పందించింది ఎవరు? శకుంతలే. తన జనన కథని చెప్తున్న తీరులో ఆయన అడిగేటట్టు ఉత్సుకత కల్పించి నేను క్షత్రియుల కడుపున పుట్టినదాను సుమా, కాబట్టి నీకు ఇల్లాలిని కావచ్చు అన్నట్టుగా ఉప్పందించింది. ఇప్పుడు వెంటనే ఆయన అనుకున్నాడు పరమ సంతోషం, ఇందుకు కదూ నా మనసులో అగ్నమైంది, ఈమె బ్రాహ్మణ కన్య కాదు, ఈమె క్షత్రియ కన్య కాబట్టి యోగ్యురాలు, నేను పెళ్లి చేసుకోవచ్చు. ఇప్పుడు ఆయనకి రెండు ధైర్యాలు వచ్చాయి, ఒకటి ఈ పిల్లని పెళ్లి చేసుకోవచ్చు, రెండు ఈ పిల్ల కూడా నా ఎందు అనురక్త, లేకపోతే ఇన్ని విషయాలు నాతో ఎందుకు మాట్లాడుతుంది, మా నాన్నగారు లేరని ఎప్పుడో కలిపేసేసిన, ఇన్ని మాట్లాడుతోంది అంటే పైగా అర్ఘ్యపాద్యాదులనిచ్చింది, అర్ఘ్యపాద్యాదులిచ్చింది, సేవించింది, మాట మాట్లాడి పంపించవలసినటువంటి చోట ఇన్ని పూజలు అందించవలసిన అవసరమే ఉంది. ఏదో ప్రీతి మనసులో లేకపోతే ఆయన మీద, ఆయన గురించి వినో ఆయన గురించి గౌరవం మీదో మొత్తం మీద ప్రీతి ఉంది, అది గౌరవంతోనూ ఉండొచ్చు, వేరొక భావన చేత ఉండొచ్చు, శకుంతలకున్నది మాత్రం ఆ భావనే. ఆయనకి భార్య కావాలని ఆవిడికి కోరుకుంది, అది చెప్పారా అన్నయ్య గారి కథలో? చెప్పక్కర్లేదు, చెప్పకుండా చెప్తున్నారు, అదే మహాకవుల యొక్క రచన. మాటలు బట్టి చెప్పట్లా, దేవయాని నిన్న మాటలు మాట్లాడిన తీరుని బట్టి ఆవిడ మనసు మీకు తెలియదా? ఇది అంతే. కాబట్టి ఇప్పుడు దుష్యంతుడు వెంటనే చొరవ తీసుకుని అన్నాడు, ఈ పని ఈ మునిపల్లె నుండుటిది ఏల కరంబనురాగమప్పగా భామిని నాకు భార్యవయ్యి భాసురలీల అశేష రాజ్య లక్ష్మీ మహనీయ సౌఖ్యముల మేలుగనందు అనిందితేందు పాదామల తుంగ హర్మ్యముల హారి హిరణ్మయ కుటుంబులం. ఏమిటి నీటి ఈ పర్ణశాలలు ఏమిటి, అరణ్యం ఏమిటి, చెట్లు ఏమిటి, యజ్ఞవేదికలు ఏమిటి, తపస్సు ఏమిటి, ఎందుకు ఇవన్నీ నీకు, ఇవి నీకు యోగ్యం కాదు, నా చెయ్యందుకో పనిగ్రహణం చెయ్యి, నాకు పత్నివిక పత్నివై అశేషమైనటువంటి నా రాజ్యాన్ని పరిపాలించేటటువంటి రాజునైన నాకు ఇల్లాలివై మహారాజ్ఞివిక అయి మలినము తగలనటువంటి బంగారముతో నిర్మింపబడినటువంటి గొప్ప గొప్ప మందిరములలో సంతోషంగా కాలం గడుపు అని ఆయనే ఒక ప్రతిపాదన చేశాడు. రాజులకు క్షత్రియులకు అనేకమైన పద్ధతులున్నాయి వివాహం చేసుకోవడానికి. నేను నిన్ను గాంధర్వ విధిని వివాహం అడతాను, నీకు అభ్యంతరమా అన్నాడు. అంటే ఆవిడంది, నీవు గాంధర్వ విధిని వివాహం చేసుకోవడం ఎందుకు? కాసేపట్లో మా నాన్నగారు వస్తాయి, మా నాన్నగారికి చెప్పి మా నాన్నగారు సంతోషంగా కన్యాదానం చేస్తారు, చేసినప్పుడు నన్ను ఇల్లాలని చేసుకో అంది. అంటే ఆయన అన్నాడు, ఒకసారి స్వరం ఇచ్చింది కదండి, ఎక్కువ మాట్లాడే అవకాశం ఇచ్చిందిగా, కాబట్టి ఆయన త్వర ఆయనది. ఆయన అన్నాడు, అలా ఉండవలసిన అవసరమేం లేదు, ఎందుకని కన్నుడు వచ్చాడనుకోండి ముహూర్తాలు అది చూస్తాడు, అది ఎప్పుడైనా పెట్టచ్చు ముహూర్తం అన్నది. గాంధర్వ విధిని వివాహం చేసుకోవచ్చు, ఇప్పుడే నిన్ను నా భార్యని చేసుకోవాలనుకుంటున్నాను. కాబట్టి గాంధర్వ విధి అన్న మాటలో రహస్యం ఏమిటో తెలుసా? దానికి వైదిక ప్రక్రియ ఏమీ ఉండదు, దానికి ఓ ముహూర్త నిర్ణయం చేయడం కానీ, ఓ అగ్నిహోత్రాన్ని వేల్చడం కానీ, దానికి ఒక మంత్రం కానీ, ఓ కల్పం కానీ ఏమీ ఉండవు. ఓ బంధువులు రావడం కానీ, ఓ తల్లిదండ్రులు ఉండడం కానీ, ఓ తెరసాపట్టుకోవడం కానీ ఏమీ ఉండవు. నీకు నువ్వే బంధువు, నీకు నువ్వే తల్లి, నీకు నువ్వే తండ్రి, నీకు నువ్వే అన్ని, నువ్వే వచ్చేయడం, పేట్ల మీద కూర్చోవడం, నీ మెడలో నేనో దండ, నా మెడలో నువ్వో దండ, అంతే అయిపోయింది. కాబట్టి తన కుమరి తాన చుట్టంబు తాన తనకు గతియు కన్నిచ్చుతో తాన కర్త ఎనగ వనజనేత్ర గాంధర్వ వివాహమతి రహస్యమును అమంత్రకమును అగుచు నొప్పు. ఆ పెళ్లి ఎలా ఉంటుందో కూడా చెప్పాడు, అది రహస్యంగా ఉంటుంది, ఎవ్వరికీ తెలియదు వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు, కానీ ధర్మానికి కట్టుబడిపోతారు, ధర్మానికి కట్టుబడి గాంధర్వ వివాహం చేసి ఎవరికి తెలియదు కదా అని చెప్పి నేను ఎప్పుడు పెళ్లి చేసుకున్నాను అనకూడదు, ధర్మానికి కట్టుబడి ఉండగలగాలి, అందుకని శక్తిని ఇచ్చారు అధికారం, అలా ఉంటారని. కాబట్టి రహస్యంగా చేసుకోవచ్చు, అవైదికం, దానికి మంత్రభాగం ఉండదు, నీకు నువ్వే కన్యాదాత, నువ్వు నా ఎందు ప్రీతి పొంది నిన్ను నువ్వుగా నాకు సమర్పణం చేసుకుంటావు, తండ్రి నిర్ణయం చేసి నిన్ను నాకు కన్యాదానం చేయడం కాదు, నువ్వే బంధువు, అందుకని ఇంకొకరు ఉండరు, నువ్వే అన్ని అయి నన్ను చేరుకుంటావు. ఆవిడ ఒక గొప్ప కోరిక ఒకటి కోరి, అలాగే
క్షత్రియులకి ధర్మం అంటున్నావుగా, నేను నీకు పత్తిని కావడానికి గాంధర్వ విధిని వివాహం చేసుకుంటానంటున్నావుగా, అలాగే చేసుకుందాం గాంధర్వ విధిని వివాహం. కానీ నరనుత నీ ప్రసాదమును నాకు దయించిన నందను మహీ గురుతర యవ్వ రాజ్యమునకు దయతోన అభిషిక్తు చేయగా వరము ప్రసన్న బుద్ధి అనవద్యముగా దయతేయు నిమ్మితో నిరుపమ కీర్తి ఇట్లయిన నీకును నాకును సంగమంబవును. ఇప్పుడు వివాహం అయిపోయిన తరువాత నీ అనుగ్రహం వల్ల నాకు పుట్టేటటువంటి కుమారుడు ఎవరుంటాడో ఆ కుమారుడికి యవ్వరాజ్య పట్టాభిషేకం చేస్తానని నువ్వు నాకు మాట ఇస్తే నేను నిన్ను గాంధర్వ విధిని వివాహం చేసుకుంటాను. తప్పకుండా నువ్వే మహారాజ్యవి, నా పత్నివి కాబట్టి నిన్ను నేను మహారాజ్యగా పత్నిగా స్వీకరించి నీ ఎందు కలిగినటువంటి కుమారుడికి యవ్వరాజ్య పట్టాభిషేకం చేస్తాను. ఇద్దరూ గాంధర్వ విధిని వివాహం చేసుకున్నారు, ఇద్దరూ కూడా సంతోషంగా దంపతులుగా జీవనమును ప్రారంభం చేశారు. అక్కడ దాని వలన ఆయన అన్నాడు, తిరిగి వెళ్లిపోతూ వెళ్లిపోతూ ఇంకా కణ్వుడు రాలేదు, ఆయన వెళ్లిపోతూ అన్నాడు, నేను వెళ్లి కణ్వ మహర్షికి ఈ విషయం తెలిసి నిన్ను పంపించేటట్టుగా అత్యంత మర్యాదా పురస్సరంగా మంత్రుల్ని పంపిస్తాను. ఆ మంత్రులు వచ్చి కణ్వుడికి నమస్కరించి జరిగిన విషయం చెప్పి నిన్ను తీసుకుని రాజ్యానికి తీసుకొస్తారు. కాబట్టి నీవు ఇక్కడ ఉండు, నేను బయలుదేరుతున్నాను, గౌరవంగా తీసుకెళ్లడం మర్యాద, అందుకని నేను వెళుతున్నానన్నాడు. వెళ్లి మంత్రులతో కలిశాడు, తన రాజ్యానికి తాను వెళ్లిపోయాడు.